దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవుడైన యెహోవా ఈ మంచి వాగ్దానాన్ని మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మనం ఆశీర్వాదమునకు ఆస్పదమగునట్లు మన దేవుడు మనల్ని రక్షిస్తాను అంటున్నారు. ఇప్పటి వరకు కీడు, ఇబ్బంది, సమస్య, రకరకాలుగా మనం ఇబ్బంది పడుతున్నామేమో. మనం ఆశీర్వాదమునకు ఆస్పదం అంటే మనం కారణమగునట్లు మనల్ని దేవుడు రక్షిస్తానంటున్నారు. ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు అంటున్నారు. ప్రియ దైవ జనాంగమా, మీకున్న సమస్యలను బట్టి, మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, మీకున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి టెన్షన్ పడవచ్చు. కానీ దేవుడు ఈరోజు మనకు ధైర్యం చెప్తున్నారు. మనకు ధైర్యం చెప్పేది సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన అంటున్నారు, భయపడక ధైర్యం తెచ్చుకోండి, మిమ్మల్ని నేను ఆశీర్వదించబోతున్నాను, మీరు ఆశీర్వాదానికి ఆస్పదులు కాబోతున్నారు. అయితే మనం చేయాల్సింది ఏంటి? ఆ కింద చక్కని మాటలు 16వ వచనం 17వ వచనంలో ఆయన చెప్పారండి. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మన పొరుగువారితో మనం ఎప్పుడు సత్యమే మాట్లాడాలంట. అబద్ధాలు మాట్లాడకూడదు. మనం అబద్ధాలు మాట్లాడి ఎలాగలా బయటపడాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఆశీర్వాదానికి ఆస్పదులుగా చేయాలనుకుంటున్నారు. కనుక మనం మన తోటి వ్యక్తులతో ఎప్పుడు మనం సత్యమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. అబద్ధం అనే దానికి మనం దూరంగా ఉండాలి. ఇది మనం మన దేవుడు మనతో చెప్పిన మొదటి మాట. రెండవది, సమాధానంగా ఉండండి అందరితో. మన తోటి వ్యక్తులతో మనం ఎప్పుడు సమాధానంగా ఉండాలి. మనకి ఎవరికి ఏ గొడవద్దు. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడమంటున్నాడు. సాధ్యమైనంత వరకు అందరితో మనం సమాధానంగానే ఉందాం. మనకంటూ ఈ భూమి మీద శత్రువు అనేవాడు ఎవరు ఉండకూడదు. అందరూ మిత్రులే, అందరితో సమాధానం గెలిపోదాం. కనుక ఇది రెండవ మాట. ఇక మూడవది, న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. మనం ఎవరికైనా తీర్పు చెప్తే ఎప్పుడు న్యాయంగానే, ఎవరి దృష్టిలో న్యాయంగా అంటే దేవుని దృష్టిలో. మన వైపు నుండే మనం ఎప్పుడు న్యాయం ఆలోచిస్తూ ఉంటాం. మన ప్రత్యర్థి వైపు నుండి మనం ఆలోచిస్తున్నామా? న్యాయంగానే చెప్పాలి. ఏ తీర్పు తీర్చినా మనం న్యాయంగానే తీర్పు తీర్చాలి. చూస్తున్న దేవుడు మనం న్యాయంగా తీర్పు తీరిస్తే ఆయన మెచ్చుతాడు. ఖచ్చితంగా మన న్యాయాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక తర్వాత మాట, నాలుగో మాట ఆయన అంటున్నారు, పొరుగువాని మీద దుర్యోచన యోచింపకూడదు. మన పొరుగువారి మీద ఎప్పుడు చెడ్డ ఆలోచన మనం ఆలోచించకూడదు. మన పొరుగువానికి కూడా మంచే జరగాలి. అందరికీ మంచే జరగాలని మనం ఆలోచిస్తే మనకు మంచే జరిగింది. మనం మన ప్రత్యర్థికి ఏం జరగాలని మనం అనుకుంటామో ముందది మనకు జరిగింది. అందరికీ మంచే జరగాలి, ఎవరికైనా మంచే జరగాలి అని ఆలోచించాలి. చెడ్డ ఆలోచన ఎవరి గురించి, ఎవరికీ చెడు జరగకూడదు. ఎవరి గురించి చెడ్డ ఆలోచన మనం ఆలోచించకూడదు. అది మనం జాగ్రత్త పడాలి. ఇక ఆఖరి మాట, అబద్ధ ప్రమాణం చేయటానికి ఇష్టపడకూడదు. అంటే చాలామంది ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను, ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను అంటారు చూడండి. అది అబద్ధ ప్రమాణం చేయకూడదు.
అసలు దేవుని నమ్ముకున్న మనం అసలు ఒట్టు పెట్టుకోకూడదు, ప్రమాణాలే చేయకూడదు. అయితే ఎవరితో అయినా ఇదిగో చెప్తున్నాను నేను, నిజం చెప్తున్నా, ప్రమాణపూర్తిగా చెప్తున్నా అంటూ అబద్ధాలు చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు అబద్ధ ప్రమాణం అనేది ఎప్పుడు చేయకూడదు. మనం ఏది మాట్లాడినా అది యథార్థం కావాలి. అలా ఎప్పుడైతే మనం ఈ ఐదు జాగ్రత్తలు మనం తీసుకుంటామో దేవుడు మనతో అంటున్నాడు మిమ్మల్ని ఆశీర్వాదానికి ఆస్పదులుగా చేస్తాను అంటున్నారు. మరొకసారి గుర్తు చేస్తున్నాను, సత్యమే మాట్లాడాలి, అందరితో సమాధానంగా ఉండాలి, న్యాయంగా మనం తీర్పు తీర్చాలి మన ప్రత్యర్థికి. ఎవరి గురించి చెడ్డ ఆలోచన మనం ఆలోచించకూడదు, చెడు జరగాలనుకోకూడదు. ఇక ఆఖరిగా అబద్ధ ప్రమాణం ఎప్పుడు చేయడానికి ఇష్టపడకూడదు. ఈ ఐదు జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటే ప్రభు మనకు చెప్తున్నారు ఈ రోజున, ఇన్నాళ్ళు ఎక్కడైతే మీరు దూషించబడ్డారో, ఇన్నాళ్ళు ఎక్కడైతే మీరు అవమానపరచబడ్డారో, ఎక్కడైతే బాధించబడ్డారో అక్కడే ఆశీర్వాదానికి మీరు ఆస్పదులగునట్లుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నారు. కనుక భయపడద్దు ప్రియ దైవ జనాంగమ, ఈ ఐదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి, ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దయచేసి మీరు నెరవేర్చండి. నీ బిడ్డలను ఆశీర్వాదానికి ఆస్పదులుగా దయచేసి మీరు చేయండి. మీరు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించడానికి నీ బిడ్డలు ఇష్టపడుతున్నారు, అలా జీవించే కృప దయచేయమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.